हाय हेलो नमस्ते ना पेरु साईचंद चिलकूरी वेलकम टू माइंड्स अकाडमी करंट अफेयर्स चूसे मुंदु మీకు ఇక్కడ కనిపిస్తున్న కంటెంట్ యొక్క పిడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే కనుక మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి పిడిఎఫ్ ఫైల్స్ని చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించాలి. ఓకే, సో ఈరోజటి కరెంట్ అఫేర్స్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చి మోటారేతర రవాణాయే మేలని చెప్పేసి చెప్తున్నారు ఎవరు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ. ఎందుకోసం చూసుకుంటే కోవిడ్ వల్ల, కరోనా వైరస్ వల్ల ప్రజా రవాణాకు భౌతిక దూరం పాటిస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే ప్రజా రవాణాలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ, అంటే ఒక సపోజ్ 3 సీట్లు ఉన్నటువంటి చోట దాన్ని 2 సీట్ల కింద మారుస్తున్నారు, మధ్యలో ఒక సీట్ని ఖాళీగా వదిలేస్తున్నారు. సో ఈ విధంగా భౌతిక దూరాన్ని పాటిస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం 50% ఆక్యుపెన్సీతో మాత్రమే ఆ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నడపడం జరుగుతుంది. దీనివల్ల డిమాండ్కి సప్లైకి మధ్య అంతరం అనేది ఏర్పడి ప్రజలు సరైనటువంటి రవాణా సౌకర్యం లేక ప్రైవేట్ వాహనాల వైపు, దాంతోపాటు ఒకవేళ రవాణా సదుపాయం ఉన్నప్పటికీ ఈ కరోనాకు భయపడి ఎక్కడ అంటుకుంటుందో అనేటువంటి భయంతో ప్రైవేట్ వాహనాల వైపు మళ్ళుతున్నటువంటి ఈ టైంలో ట్రాఫిక్ మరియు కాలుష్యం రెండు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకోసము వీళ్ళు ప్రైవేట్ వాహనాలు అసలు వెళ్ళారంటే ఖచ్చితంగా చిన్న చిన్నవి ఉంటాయి, 5 సీటర్, 7 సీటర్. సో ఆ విధంగా వాళ్ళ అవసరం మాత్రం అదే విధంగా ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కువ మొత్తంలో, పెద్ద మొత్తంలో ఈ ప్రజా రవాణా బదులు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ సైడ్ వెళ్ళడం వల్ల ఈ యొక్క ప్రైవేట్ వాహనాల యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది. దీంతో ట్రాఫిక్ అనేది పెరుగుతుంది, దాంతోపాటు కార్బన ఉద్గారాలు విడుదలైపోయి కాలుష్యం కూడా పెరుగుతున్నాయన్నమాట. సో వీటిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. అయితే పట్టణాలలో దగ్గరి దూర ప్రాంతాలకు, దగ్గరగా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలకు సైకిళ్ళు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఖాళీ నడకను ప్రోత్సహించాలని చెప్పేసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు ఒక సూచన అనేది చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా చూస్తాయో చూద్దాం. కానీ ఇదైతే మాత్రం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఎందుకోసం అంటే దగ్గరగా ఉండేటువంటి ఒక కిరాణా షాపు కూడా ఈ మధ్యకాలంలో మనం ఖాళీ నడక ద్వారా కాకుండా 2-వీలర్ని, అంటే బైక్ని కానీ మోపెడ్ని కానీ తీయడం జరుగుతుంది. దీనివల్ల అనవసరంగా మన శరీరం అనేది ఎక్సర్సైజ్ అవ్వట్లేదు, దాంతోపాటు ఈ యొక్క కార్బన ఉద్గారాలు కూడా ఎక్కువగా విడుదల కావడం జరుగుతుంది, పర్యావరణానికి నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి సైక్లింగ్ చేయండి, వాకింగ్ చేయండి, దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలకు కాలి నడకనే వెళ్ళండి, లేకపోతే సైకిల్ పైన వెళ్ళండి. సో ఈ విధంగా వెళ్తే అటు ఆరోగ్యము బాగుంటుంది, అదేవిధంగా పర్యావరణానికి కూడా మనం మేలు చేసిన వారం అవుతాము. ఓకే, నెక్స్ట్ H1B వీజాల యొక్క నిలిపివేత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాను. అంటే ఇంకా ఇది కన్ఫర్మేషన్ కాలేదు, ఇంకా అనుమానంగానే ఉంది, అవుతుందో కాదో తెలియదు, చూద్దాం. అయితే విషయం ఏంటి అంటే కరోనా వల్ల అమెరికాలో భారీగా నిరుద్యోగం పెరుగుతుండటంతో H1B వీజా సహా పలు ఉద్యోగ వీసాలను, H1B వీసాతో పాటు మిగిలినటువంటి ఉద్యోగ వీసాలను నిలిపివేసేటువంటి ఆలోచనలు, అంటే సస్పెండ్, కొంతకాలం పాటు సస్పెండ్ చేసేటువంటి ఆలోచనలో ట్రంప్ ఉంటున్నాడని చెప్పేసి, ఆలోచిస్తున్నాడని చెప్పేసి వాల్ స్ట్రీట్ జర్నల్ తన యొక్క కథనంలో పేర్కొనడం జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి ప్రఖ్యాత జర్నల్ వాల్ స్ట్రీట్ జర్నల్ తన యొక్క ఆర్టికల్లో పేర్కొన్నదనమాట, ట్రంప్ ఈ విధంగా ఆలోచిస్తున్నాడని చెప్పేసి. ఒకవేళ ట్రంపే కనుక అటువంటి నిర్ణయం తీసుకుంటే ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నటువంటి H1B వీసాదారుల ఉద్యోగాలకు ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ బయట దేశాల నుంచి వచ్చేటువంటి వారు ఉంటారు కదా, ఇక్కడ ఉన్నటువంటి అంటే చైనా నుంచి, ఇండియా నుంచి ఈ ఐటీ కంపెనీలకు చెందినటువంటి ఈ నిపుణులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ కంపెనీ తరపున H1B వీసా పైన లేకపోతే ఇతరత్ర వీసాల పైన అమెరికాకు వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా కొంతకాలం పాటు. సో అటువంటి వాళ్లకు, ఈ యొక్క బయట దేశాల నుంచి వచ్చేటువంటి నిపుణులకు, తర్వాత సీజనల్ ఉద్యోగాలకు వర్తించేటువంటి H2B, J1, L1 వీసాలపైన నిషేధం ఉంటుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో, వాల్ స్ట్రీట్ జర్నల్ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా జరిగితే ఖచ్చితంగా మన భారతీయ కంపెనీలకు, ఐటీ నిపుణులకు అతిపెద్ద కష్టం వచ్చేటువంటి అవకాశం అవుతుంది, విఘాతం అవుతుంది. చూద్దాం మరి ట్రంప్ ఏం చేస్తాడు. నెక్స్ట్, అనంతపురంకు సత్యానాదెళ్ల కుటుంబం చేయూత. అనంతపురంకి మైక్రోసాఫ్ట్ CEO అయినటువంటి సత్యానాదెళ్ల కుటుంబం, తనతో పాటు తన యొక్క కుటుంబం కూడా చేతను అందిస్తుందట, సహాయం చేస్తుందట. ఈ విషయంలో చూసుకుంటే అనంతపురంలో పేద మహిళల యొక్క ఆర్థికాభివృద్ధి కోసము
సత్యానాథల్య కుటుంబము 2 కోట్ల రూపాయలతోటి జీవనోపాధి ప్రోత్సాహక ప్రాజెక్ట్ కి రూపకల్పన చేయడం అనేది జరిగిందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళు ఈ విధంగా పేద మహిళలకు ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడం కోసం ఈ యొక్క ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారు. దీన్ని పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలులో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న యాక్షన్ ప్రటర్నా ఎకాలజీ సెంటర్ యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ అమలు అంటే ఇంప్లిమెంటేషన్ అనేది అవడం జరుగుతుందన్నమాట. సో స్వయం సహాయక సంఘాలను పటిష్టం చేయడంతో పాటు అందులో భాగంగా ఈ సంఘాల్లో ఉండేటువంటి బృందాలకు ఆర్థిక సాయం చేసి వాళ్ళు వాళ్ళ సొంత కాలం మీద నిలబడేలా చేయడం, అదేవిధంగా మిట్ట రైతు వ్యవసాయ కూలీ కుటుంబాల్లోని 3000 మంది మహిళలకు జీవనోపాధిని ఆదాయ అవకాశాలను పెంచడం ద్వారా వారి కుటుంబాలకు భద్రత కల్పించడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ కూడా జరుగుతుంది కాబట్టి ఎస్ఏలో కూడా ఇటువంటి పాయింట్స్ రాయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని ఫాలో కావాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఈ ప్రాజెక్టు యొక్క అమలు విధానం ఈ విధంగా ఉంటుంది. చూసుకుంటే 600 స్వయం సహాయక సంఘాలకు అవసరమైన ఆర్థిక సాయం అందించడం, 600 స్వయం సహాయక సంఘాలకు వారికి అవసరమైనటువంటి ఆర్థిక సాయాన్ని అందిస్తారు. అదేవిధంగా పొదుపు చేయడం, తిరిగి చెల్లించడం ఇందులో ఇదొక భాగం అనమాట. ఈ విధంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు, వాళ్ళు పొదుపు చేస్తారు, తిరిగి మళ్ళీ పే చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఒక్కో సంఘానికి సరాసరి 31,500 రూపాయలు అందడం జరుగుతుంది. ఈ 600 స్వయం సహాయక సంఘాలకు ఒక్కొక్క సంఘానికి 31,500 రూపాయలు అందించడం జరుగుతుంది. అయితే చిరు వ్యాపారులు, పాలను అమ్మేటువంటి వాళ్ళు, పొట్టేళ్ల పెంపకం చేసేటువంటి సంఘాలు, టైలరింగ్, కంబళ్ళ తయారీ లాంటి 20 రకాల పనుల స్వయం సహాయక బృందాలకు, సో ఈ విధంగా ఇటువంటి పనులు చేసేటువంటి 20 రకాల స్వయం సహాయక బృందాలకు రుణ సాయం అనేది అందించడం జరుగుతుంది. దాంతోపాటు వీరికి శిక్షణను, ట్రైనింగ్ కూడా ఇస్తారు. 1 సంవత్సరం తర్వాత వీరే ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి వారే ఆ సంఘాలను కొనసాగించుకునేలా, ఆర్థికంగా నిలదొక్కునేలా తీర్చిదిద్దడం కూడా జరుగుతుంది అనంతపురంలో. సో అయితే దీన్ని ఎందుకోసం అనంతపురంలోనే చేస్తున్నారంటే సత్యానాథల్య గారి తండ్రి బిఎన్ యుగంధర్, వీరు అనంతపురంకి చెందినటువంటి వారే అనమాట. ఈయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు అనంతపురంలో కరువు నివారణ సంస్థ ఏర్పాటులో కీలక పాత్రను పోషించడం జరిగింది. ఎవరు? సత్యానాథల్య గారి తండ్రి అయినటువంటి బిఎన్ యుగంధర్. అదేవిధంగా సత్యానాథల్య గారి సతీమణి, వైఫ్ అయినటువంటి అనుపమ, అనుపమ గారి తండ్రి అయినటువంటి కేఆర్ వేణుగోపాల్, వీరు సత్యానాథల్య గారి మామగారు. ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ప్రధానమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసినటువంటి టైంలో సార్క్ దేశాలు 1992 పేదరిక నిర్మూలనపై ప్రవేశపెట్టిన నివేదిక యొక్క రూపకల్పన, దీని యొక్క రూపకల్పన అనేది కేఆర్ వేణుగోపాల్ గారు చేయడం జరిగింది. సో వీరే, ఈ కేఆర్ వేణుగోపాల్ గారే ఈ జీవనోపాధి ప్రోత్సాహక ప్రాజెక్టు యొక్క మార్గదర్శకాలను కూడా రూపొందించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీకు ఒక సామెత మీకు గుర్తుకు రావాలి. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఏంటి అంటే, ఒక పేదవాడికి ఆకలి అవుతున్నప్పుడు ఆ పేదవాడికి చేపల్ని కొనివ్వడం కంటే చేపల్ని పట్టడమే నేర్పిస్తే ప్రతిరోజు కూడా వాడి ఆకలిని తీర్చుకుంటాడు, అదేవిధంగా దాని ద్వారా ఉపాధిని కూడా పొందుతాడు. సో ఇక్కడ సత్యానాథల్య గారు చేస్తున్నటువంటి పని అబ్సల్యూట్గా అదే పని చేస్తున్నారు. సో వీళ్ళు వాళ్ళ కాళ్ళపైనే వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు నిలబడే విధంగా మంచి ఆత్మాభిమానంతో పని చేసుకుంటూ చక్కగా వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచుకొని కుటుంబంలో సమాజంలో గౌరవమైనటువంటి స్థానాన్ని మహిళలు పొందే విధంగా సత్యానాథల్య గారు ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మనం అందరం కూడాను అప్రిషియేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మధుమేహ రకాలను గుర్తించడం తేలిక అంటున్నారు. ఎవరు చూసుకుంటే పుణేలోని కేఈఎం హాస్పిటల్, అదేవిధంగా సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్,
సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇది హైదరాబాద్లో ఉన్నాయి కదా. అదేవిధంగా యూకేలో ఉన్నటువంటి యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టర్లు కలిసి చేసినటువంటి ఒక ఉమ్మడి పరిశోధనలు మధుమేహ నిర్ధారణ, షుగర్ వ్యాధి యొక్క నిర్ధారణలో సరికొత్త ఆవిష్కరణలు అనేది వీళ్ళు కనుక్కోవడం జరిగింది. అయితే ఈ టైప్ వన్ షుగర్ వ్యాధి యొక్క నిర్ధారణలో జన్యువులు ప్రభావం చూపుతాయని చెప్పేసి ఈ యొక్క శాస్త్రవేత్తలు తేల్చడం జరిగింది. అయితే టైప్ 1, టైప్ 2తో పాటు షుగర్ వ్యాధి లేని వ్యక్తుల యొక్క జన్యు ప్రమాద స్కోర్ను ఈ శాస్త్రవేత్తల బృందం విశ్లేషించడం జరిగింది. మరి టైప్ 1 మధుమేహం అంటే ఏంటి? ఇది 15 సంవత్సరాల వయస్సులోపు పిల్లలలో ఎక్కువగా వస్తుందన్నమాట. ఎందుకోసం వస్తుందంటే పుట్టుకతోనే క్లోమ గ్రంథిలో ఉండేటువంటి బీటా సెల్స్ తగినన్ని లేకపోవడంతో ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి అనేది మందగిస్తుంది. సో దీనివల్ల చిన్నపిల్లలలో టైప్ 1 షుగర్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. మరి టైప్ 2 జీవనశైలి కారణంగా చాలామందిలో ఇది కనిపిస్తుంది. సో బరువు నియంత్రణ లేకపోవడము, ఆహార అలవాట్లు మార్చుకోవడము, దాంతోపాటు ఈ యొక్క ఔషధాల వాడకతోటి ఈ యొక్క ఏంటి టైప్ 2 మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒబేసిటీ ఉంటుంది కదా, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఖచ్చితంగా మన లోపల ఉండేటువంటి ఈ షుగర్ వ్యాధి అనేది ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది, షుగర్ వస్తుందని చెప్పేసి టైప్ 2 ద్వారా దీనిలో టైప్ 2 మధుమేహంలో చెప్పడం జరిగిందనమాట. అయితే దీన్ని మెడిసిన్ వాడి అదేవిధంగా బరువును కంట్రోల్ చేసుకొని మంచి ఆహారపు అలవాట్లను మనం మార్చుకుంటే కనుక, మంచి ఆహారపు అలవాట్లు చేసుకుంటే కనుక ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే చికిత్స కోసము వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని టైప్ 2ని కాస్త టైప్ 1గా కూడా పొరబడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పరిశోధన వల్ల షుగర్ వ్యాధితో బాధపడేటువంటి వ్యక్తి యొక్క జన్యు ప్రమాద స్కోర్ని పరిగణలోకి తీసుకొని అది టైప్ 1నా లేకపోతే టైప్ 2నా అని చెప్పేసి నిర్ధారణ చేయడం చాలా తేలిక అవుతుంది. దీనివల్ల ఈ జన్యు ప్రమాద స్కోర్ని పరిగణలోకి తీసుకొని, సో దీన్ని వీళ్ళు విశ్లేషించారని చెప్పేసి అని చెప్పుకున్నాం కదా మనం పైన, టైప్ 1, టైప్ 2తో పాటు షుగర్ వ్యాధి లేని వ్యక్తుల యొక్క జన్యు ప్రమాద స్కోర్ని శాస్త్రవేత్తల బృందం విశ్లేషించడం జరిగింది. సో దీని ద్వారా వాళ్ళు ఏ టైప్కి, ఎందుకంటే టైప్ 1నా టైప్ 2నా అనే దానికి ఎందుకు వచ్చి దానికి తగ్గట్టుగా వీరికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకోసం అంటే వీరికి వేరే తీరుగా మెడిసిన్ ఇస్తారు, వీరికి కూడా వేరే తీరుగా మెడిసిన్ ఇస్తారు కాబట్టి వీరికి ఇచ్చేది కాస్త వీరికి ఇస్తే దాంతోపాటు వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా ఇన్డెప్త్గా వీళ్ళు రీసెర్చ్ చేసి ఈ యొక్క ఏంటి జన్యు ప్రమాద స్కోర్ని విశ్లేషించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఎంఆర్తో గ్రంథి మల్లికార్జునరావు ఉన్నారు కదా, సో వారితోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో దీన్ని త్వరితగతిన మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆ యొక్క జిఎంఆర్ ప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది. చూద్దాం నెక్స్ట్. లాక్డౌన్ నేపథ్యంలో మే నెలలో ఆహార ద్రవ్యోల్బణం 9.28% పెరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే గ్రామాలలో ఇది 9.69%, పట్టణాలలో 8.36%, సంయుక్తంగా ఓవరాల్గా 9.28% అని చెప్పేసి కేంద్ర గణాంకాలు విడుదల అనేది చేయడం జరిగింది. అయితే విలేజ్లోనే ఈ ఆహార ద్రవ్యోల్బణం అనేది ఎక్కువగా ఉంది, పట్టణాల్లో తక్కువగా ఉంది. అయితే ఈ యొక్క గణాంకాన్ని రిలీజ్ చేస్తూ ఇవి కొంచెం అస్పష్టంగా ఉన్నాయి, సో ఇవి ఫుల్ క్లారిటీతో వచ్చినవి కావు అని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి వీటిని గత సంవత్సరం గణాంకాలతోటి పోల్చకూడదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. కానీ మనం 2019లో చూసుకుంటే అప్పుడు ఆహార ద్రవ్యోల్బణం 1.83% ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్. దాంతోపాటు మన యొక్క దేశ విదేశీ మారక నిల్వలు ఫారెక్స్ తొలిసారిగా $50,000 కోట్ల మైలురాయిని దాటినట్టుగా ఆర్బీఐ తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేయడం జరిగింది. ఫారెక్స్ అంటే తెలుసు కదా, మన యొక్క ఎగుమతుల్ని విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు వాళ్ళు విదేశీ కరెన్సీలో చెల్లించేటువంటి ఆ యొక్క ద్రవ్యం ఏదైతే ఉంటుందో, డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క నిల్వల్నే ఫారెక్స్ నిల్వలు అని చెప్పేసి అంటారు. సో మనం ఏదైనా దిగుమతి చేసుకున్నప్పుడు కూడా మనము ఆ విదేశీ కరెన్సీలోనే, డాలర్స్లోనే మనం కొనుగోలు చేస్తాం కాబట్టి ఇవి ఏ దేశం దగ్గర పెద్ద మొత్తంలో ఉంటే ఆ దేశము ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉంటుంది, అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా. సో స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉంటారు. మన దేశంలో ఇప్పుడు $50,000 కోట్ల
ఫస్ట్ టైం ఈ యొక్క మైలురాయిని దాటినట్టుగా ఆర్బీఐ తన యొక్క గణాంకాలలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వడ్డీపై వడ్డీ మాఫీ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవడు అడుగుతున్నారంటే సుప్రీంకోర్టు ఆర్బీఐని అడగడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్బీఐని అడుగుతుంది అనమాట. సో దీనిలో అసలు ఏంటి ఇష్యూ ఏంటి చూసుకుంటే, దేశవ్యాప్తంగా లాక్డౌన్ని విధించిన తర్వాత ఆర్బీఐ రంగంలోకి దిగిందనమాట. దిగి ఏం చేసినప్పుడు, రుణగ్రహీతలపైన ఆర్థిక భారం పడకుండా చూడడంతో పాటు బ్యాంకుల యొక్క ఎన్పిఏలు, బ్యాంకుల యొక్క నిరర్ధక ఆస్తులు పెరగకుండా చూడటానికి అన్ని రకాల రుణాలపైన 3 నెలల మారిటోరియంని విధించడం జరిగింది అప్పుడు. అయితే దీన్ని మరొక 3 నెలలు పొడిగిస్తూ 31 ఆగస్టు వరకు కూడా పెంచారనమాట. అయితే ఈ సమయంలో వడ్డీ ఈ సమయంలో వచ్చేటువంటి ఈ 6 నెలల టైంలో ఉండేటువంటి వడ్డీ కాస్త అసలులో కలవడంతో ఆ అసలు అనేది పెరగడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, సపోజ్ 10 రూపాయల వడ్డీ ఉందనుకోండి, 6 నెలలకు అసలేమో 100 రూపాయలు, మొత్తం కలిపితే ఎంత అయింది, 110, అది కాస్త అసలు అయిపోతుంది అనమాట. అంటే 110 రూపాయలకు వాళ్ళు తర్వాత నుంచి మళ్ళీ వడ్డీ కట్టాల్సి వస్తుంది అనమాట. సో దీంతో చెల్లించేటువంటి వాయిదాలు కూడా పెరుగుతున్నాయి. దీన్ని సవాలు చేస్తూ ఆగ్రాకు చెందినటువంటి గజేంద్ర శర్మ, ఆగ్రాకు చెందినటువంటి ఒక వ్యక్తి గజేంద్ర శర్మ, ఈ మారిటోరియం టైంలో వడ్డీని వసూలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టును వీరు ఆశ్రయించడం జరిగింది. గజేంద్ర శర్మ ఆయన ఏమంటున్నాడంటే, ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి Article 21 జీవించే హక్కుకు భంగం కలిగిస్తున్నదని చెప్పేసి ఈ యొక్క గజేంద్ర శర్మ తన పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అయితే దీని మీద ఈ యొక్క పిటిషన్ పైన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వగా ఆర్బీఐ చెప్పిందనమాట ఏమని అంటే, మారిటోరియం అంటే వాయిదా మాత్రమే, ప్రస్తుతం కట్టాల్సింది తర్వాత కట్టడం మాత్రమే అంతే తప్ప రద్దు యొక్క వడ్డీని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు కాదు అని చెప్పేసి ఆర్బీఐ చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ విధంగా ఈ యొక్క వడ్డీని పూర్తిగా రద్దు చేస్తే బ్యాంకులపైన దాదాపుగా 2.1 లక్ష కోట్ల వరకు భారం పడుతుందని, అదేవిధంగా బ్యాంకుల యొక్క ఆర్థిక సామర్థ్యం దెబ్బతింటుందని, దీంతోపాటు డిపాజిటర్ల ప్రయోజనాలకు కూడా విఘాతం కలుగుతుందని చెప్పేసి ఆర్బీఐ చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం, బాబు నేను అడిగినటువంటి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పు, ఎక్కువ చెప్తే మళ్ళీ భిన్నమైనటువంటి అభిప్రాయాలు బయటకు వస్తాయి, కాబట్టి నా ప్రశ్న ఏంటి అంటే వడ్డీపైన వడ్డీ మాఫీ ఉందా లేదా అనే విషయాన్ని మాకు స్పష్టం చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క సుప్రీంకోర్టు అడగడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐతో సంప్రదించి అఫిడవిట్ని దాఖలు చేయాలని కూడా సుప్రీంకోర్టు చెప్పి ఈ కేసును వాయిదా వేయడం జరిగింది. మరి దీనిపైన వడ్డీ అనేది ఉంటుందా లేదా చూద్దాము, దేశ ప్రజలకు ఉపశమనం ఉంటుందా లేకపోతే ఖచ్చితంగా కట్టాలంటారా, మరి ఏం చేస్తారో చూద్దాం. నెక్స్ట్, విదేశాంగ శాఖలో పనిచేస్తున్నటువంటి తెలుగు అధికారి టీవీ నాగేంద్ర ప్రసాద్, ఈయన 1993 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అనమాట. ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఈ బ్యాచ్ అధికారి, ఎప్పుడు 1993 బ్యాచ్ అధికారి అనమాట. ఈయన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి భారత కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులు కావడం జరిగింది. వీరు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందినటువంటి వారు. ఎవరు, టీవీ నాగేంద్ర ప్రసాద్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, కరెన్సీ నోట్లను ప్రింట్ చేయడంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 200 నోటుకే ఎక్కువ ఖర్చు అవుతున్నదని చెప్పేసి ఆర్బీఐ యొక్క నోట్ల ముద్రణా సంస్థ, ఆర్బీఐలో ఉండేటువంటి ఒక వింగ్, నోట్ల ముద్రణా సంస్థ ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి దరఖాస్తుకి సమాధానాన్ని చెప్పడం జరిగింది. అయితే 2000 నోటుకు మరి ఎక్కువ ఖర్చు అవ్వట్లేదా అంటే, ఈ 2000 నోట్లకు ఎక్కువ ఖర్చు చేయలేదని చెప్పేసి చెప్పింది. ఎందుకోసము అంటే, దీని యొక్క ప్రింట్ అనేది మరి తక్కువ కావచ్చు, లేకపోతే ఈ టైంలో ప్రింట్ చేయకపోవచ్చు ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో. సో దీనిపైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ 500 నోటుకేమో 2.13 రూపాయలు, 200 నోటుకేమో 2.15 రూపాయలు, 100 రూపాయల నోటుకేమో 1.34 రూపాయలు, 50 రూపాయల నోటుకేమో 82 పైసలు, 20 రూపాయల నోటుకేమో 85 పైసలు. సో ఇక్కడ గమనించండి, 50 రూపాయల నోటుకేమో 82 పైసలు మాత్రమే అవుతుంటే 20 రూపాయల నోటుకు మాత్రం 85 పైసలు అవుతుంది. అంటే 20 రూపాయల నోటుకు అవుతున్నటువంటి ఖర్చే ఎక్కువగా ఉంది, ఇక్కడ 3 పైసలు ఎక్కువగా ఉంది. అయితే అన్నిటికంటే తక్కువగా 10 రూపీస్ నోటుకు మాత్రమే 75 పైసలు ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ ఆర్బీఐలో ఉన్నటువంటి ఒక వింగ్, నోట్ల ముద్రణా సంస్థ,
చెప్పడం అనేది జరిగింది. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రైతుల అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి ప్రముఖ వ్యక్తి, దాంతోపాటు అన్నదాత మాసపత్రిక సంపాదకుడు అయినటువంటి డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు. డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు గారు మరణించడం జరిగింది. వీరు కృష్ణా జిల్లా వీరులపాడుకు చెందినటువంటి వారన్నమాట. సో వీరు ఈ అన్నదాత అనేటువంటి మాసపత్రికలో సంపాదకుడిగా పనిచేశారు. అదేవిధంగా ఈటీవీలో వచ్చేటువంటి అన్నదాత ప్రోగ్రాం మనం ప్రతిరోజు మార్నింగ్ చూస్తుంటాం కదా, 6:30 టైంలో వస్తుంది. ఈ అన్నదాత ప్రోగ్రాంలో కూడా వీరు మంచి ఏంటి ఇంటర్వ్యూలు ఇచ్చి రైతులకు సాగు విషయంలో చాలా సలహాలు సూచనలు చేసినటువంటి వ్యక్తి. వీరు మొదట్లో ఈ యొక్క వ్యవసాయ శాఖలో పనిచేయడం జరిగింది అధికారిగా. దాని తర్వాత రిటైర్ అయినాక 1987 నుంచి 1980 నుంచి ఈనాడు గ్రూప్లో చేరి ఈ అన్నదాత మాసపత్రికకు సంపాదకుడిగా ఉండి ఎంతోమంది రైతులకు సలహాల్ని సూచనల్ని ఇవ్వడం జరిగింది. ఓకే, వీరు మరణించారు. వీరు కృష్ణా జిల్లా వీరులపాడుకు చెందినటువంటి వ్యక్తి. ఓకే, నెక్స్ట్ ఏపీలో ప్రైవేట్ ల్యాబ్లలో జరిగేటువంటి కరోనా నిర్ధారణ పరీక్షల ధరలను ప్రభుత్వం ఖరారు చేయడం జరిగింది. సో ప్రభుత్వమే కనుక ఒకవేళ నమూనాను పంపిస్తే కరోనా వైరస్ నిర్ధారణ కోసము రక్తం నమూనాను కానీ, సో అది ఒక నమూనాను పంపిస్తే దానికి 2400 రూపాయలు కాగా, వ్యక్తిగతంగా ఎవరైనా పర్సనల్గా వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి కనుక టెస్టులు చేయించుకుంటే వారికి అన్ని ఖర్చులు కలుపుకొని 2900 రూపాయలుగా ప్రభుత్వం ఖరారు చేయడం జరిగింది. సో దీనికంటే ఎక్కువగా ఎవరు వసూలు చేయకూడదని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. చూద్దాం మరి. నెక్స్ట్ 4 వారాలలో కరోనా వైరస్కు మందులు రాబోతున్నాయంట. ఏంటి చూసుకుంటే కరోనా చికిత్సలో ఉపయోగపడేటువంటి మందులు, కరోనా చికిత్సలో ఉపయోగపడే మందులు మరొక 4 వారాల్లో వస్తాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవేంటో చూసుకుంటే ఎబోలా వైరస్ కోసము అమెరికా కంపెనీ అయినటువంటి గిలియాడ్ అనేటువంటి కంపెనీ తయారు చేసిన రెమిడెస్వీర్ అనేటువంటి ఒక మెడిసిన్, దాంతోపాటు సాధారణ జలుబు కోసం జపాన్ కంపెనీ తయారు చేసినటువంటి ఫావీపిరావిర్ ఈ యొక్క 2 మెడిసిన్లతో పాటు మలేరియాకు వాడేటువంటి హైడ్రాక్సీక్లోరోక్విన్లు కూడా కరోనా నిర్మూలనకు, కరోనాను కంట్రోల్ చేయడం కోసం కావచ్చు, నిర్మూలించడం కోసం కావచ్చు ఉపయోగపడతాయని చెప్పేసి ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అయితే ఈ రెమిడెస్వీర్ ఫావీపిరావిర్ల పైన మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఫార్మా కంపెనీలైనటువంటి సిప్లా, తర్వాత గ్లెన్ మార్క్లు వీటిపైన క్లినికల్ ట్రయల్స్ని మొదలుపెట్టడం కూడా జరిగిందనమాట. వీటిలో 100 రోగులలో వీటిని ప్రయోగిస్తే దాదాపు 60-70% మందికి మెరుగైనటువంటి ఫలితాలు కనిపించడం జరిగింది. సో ఇవి సక్సెస్ అవుతున్నాయి కాబట్టి మరొక 4 లోపల దీన్ని మేము మన యొక్క దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తే కనుక మేము ఈ మెడిసిన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఏమవుతుందో. అయితే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మెడిసిన్ పేరు, దాంతోపాటు ఏ దేశపు కంపెనీ తయారు చేసింది, ఇదేంటి రెమిడెసివిర్ ఏమో అమెరికాకు చెందినటువంటి కంపెనీ గిలియాడ్ అనేటువంటి కంపెనీ తయారు చేసింది. తర్వాత ఇంకోటి ఫావీపిరావిర్ అనేది జపాన్ దేశపు కంపెనీ తయారు చేయడం జరిగింది. సో ఈ ఫావీపిరావిర్ అనేది సాధారణమైనటువంటి జలుబు కోసం వాడతారు, ఈ రెమిడెసివిర్ మాత్రము ఎబోలా వైరస్ కోసం, అప్పుడు దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ అమెరికన్ కంపెనీ అనేటువంటి గిలియాడ్ తయారు చేయడం జరిగిందనమాట. కాబట్టి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ మనం గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ సిఈఓకు 70 అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటో ఈ ఆర్టికల్ చూసుకుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణము సంక్లిష్టత పెరుగుతుండటంతో బ్యాంకింగ్ రంగంలో గవర్నెన్స్ని, పరిపాలనా విభాగాన్ని మెరుగుపరచడానికి ఆర్బీఐ కొన్ని చర్యలను సిఫార్సు చేయడం జరిగిందనమాట. దీనిపైన సంబంధిత వర్గాలు 15 లోపల వారి యొక్క అభిప్రాయాలు చెప్పాలని చెప్పేసి ఆర్బీఐ చెప్పడం జరిగింది. సో మరి ఈ ఆర్బీఐ ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలు ఏంటో చూసుకుంటే బ్యాంకుల యొక్క సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో పాటు హోల్ టైం డైరెక్టర్ల యొక్క పదవీ కాలము 70 వరకే ఉండాలి. ఒకవేళ కావాలి అనుకుంటే కనుక అంతర్గతంగా ఇంటర్నల్గా మీకు నచ్చింది కనుక ఈ యొక్క 70 వయసును మీరు తగ్గించుకోవచ్చు, అదొక ప్రపోజల్ పెట్టింది. దాంతోపాటు ప్రమోటర్ కుటుంబానికి చెందిన వారికి
ప్రమోటర్ కుటుంబానికి చెందిన వారికి గరిష్టంగా 10 సంవత్సరాలు పదవీ కాలము, ఆ తర్వాత నిర్వహణ సారథ్య బాధ్యతను ప్రొఫెషనల్స్కి ప్రమోటర్ గ్రూప్ అప్పగించాలని చెప్పేసి ఆర్బీఐ ప్రతిపాదించింది. వీటితో పాటు ప్రమోటర్ షేర్ హోల్డర్ కాకుండా మేనేజ్మెంట్ భాగం అయినటువంటి వారు, సో ఈ మేనేజ్మెంట్లో ఈ ప్రమోటర్ షేర్ హోల్డర్స్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు అవుట్ సైడ్ వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు సీఈఓగా హోల్ టైం డైరెక్టర్గా 15 సంవత్సరాల పాటు కొనసాగవచ్చు. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత మాత్రమే మళ్ళీ వీళ్ళు ఆ పదవులకు అర్హులు. సో 15 ఇయర్స్ పాటు వీళ్ళు ఈ విధంగా సీఈఓ కానీ హోల్ టైం డైరెక్టర్గా కానీ పనిచేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ యొక్క పదవి నుంచి తొలగుతారు. దాని తర్వాత మళ్ళీ ఆ పదవిని చేపట్టాలంటే 3 సంవత్సరాల పాటు మధ్యలో గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ అయితే ఈ 3 సంవత్సరాలు మధ్యలో ఉండేటువంటి గ్యాప్ 3 సంవత్సరాలు వాళ్ళు ఏ హోదాలో కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ సంస్థకు అంటే ఆ బ్యాంక్కి సలహాలు కానీ సేవల్ని కానీ అందించకూడదు అని చెప్పేసి ఈ విధంగా ఆర్బీఐ ప్రతిపాదించడం జరిగింది. దీంతోపాటు బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ స్వరూపము, యాజమాన్యానికి సంబంధించిన నిబంధనల సమీక్ష కొరకు ఆర్బీఐ ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. సో ఈ యొక్క కమిటీకి అధ్యక్షుడు ఎవరు ఉంటున్నారంటే ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్ అయినటువంటి పికే మొహంతి. ఉంటారు. వీరితో పాటు మరొక 5 ఇతర సభ్యులు కూడా దీనిలో ఉండడం జరుగుతుందన్నమాట. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లాంటి కమిటీస్ చాలా ఇంపార్టెంట్, కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రాల యొక్క సమాచారాన్ని ఇకపైన మనం గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్లో కూడా తెలుసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని, ఈ యొక్క కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్ర సమాచారాన్ని ఈ గూగుల్ సంస్థ ఐసీఎంఆర్ తర్వాత మై గవర్నమెంట్ నుంచి అధికారికంగా సమాచారాన్ని పొందుతుంది. కాబట్టి ఇది ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటుంది కాబట్టి సో వీటి ద్వారా కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి గూగుల్ తెలపడం జరిగింది. గూగుల్ సెర్చ్లో, గూగుల్ అసిస్టెంట్లో, గూగుల్ మ్యాప్స్లో. ఓకే, నెక్స్ట్, తూర్పు నావికాదళం విశాఖపట్నం యొక్క చీఫ్ ఆఫ్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వీటితో పాటు ఇప్పటి వరకు దగ్గు, గొంతు నొప్పి, జలుబు, సో ఈ సిమ్టమ్స్ ఉంటే మనం కరోనా లక్షణాలుగా భావిస్తుండగా వీటికి అదనంగా రుచి, వాసన, ఈ రెండింటిని కూడా గ్రహించేటువంటి శక్తిని కోల్పోవడం కూడా, అంటే రుచిని గుర్తించలేకపోవడం, వాసనని తెలుసుకోలేకపోవడం, సో వీటిని కోల్పోవడం కూడా కరోనా లక్షణాలుగా వైద్యులు తెలపడం జరుగుతుంది. అయితే ఈ కోవిడ్ పైన ఏర్పాటైనటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీ కోవిడ్ లక్షణాల్లో దీన్ని కూడా చేర్చాలని చెప్పేసి వాళ్ళు చాలా తీవ్రంగా డిస్కస్ చేయడం జరిగింది. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. అయితే అమెరికాలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ ఈ లక్షణాలను, అంటే రుచిని గ్రహించలేకపోవడం, వాసన్ని గ్రహించలేకపోవడం, ఈ లక్షణాలను కోవిడ్కి, కరోనా వైరస్ డిసీజ్కి సూచికగా అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ గుర్తించడం జరిగిందనమాట. సో ఇవి ఈరోజుకి చెందినటువంటి కరెంట్ అఫైర్స్. మీకు వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ కావాలి అనుకుంటే కనుక మొబైల్ మన ప్లేస్టోర్ నుంచి మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మైండ్స్ అకాడమీ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఉంది, సో దానిలో మీరు సభ్యులు కాండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి. వీటికి తోడు యూట్యూబ్లో మన మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, కాబట్టి మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ, నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ, చక్కగా చదువుకుంటూ ఉద్యోగాన్ని సాధించాలని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.